నరసరావుపేటలో జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం జోరందుకుందిగా ఎండను కూడా లెక్క చేయకుండా ప్రచారాన్ని జరుపుతున్న నరసరావుపేట జనసేన అభ్యర్థి సయ్యద్ జిలాని పట్టణంలోని 21వ వార్డులో రామిరెడ్డిపేటలో ప్రచారం చేశారు. ఇక జనసేన అభ్యర్థి సయ్యద్ జిలాని ప్రచారంలో జనసేన కార్యకర్తలు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని ఇంటింటికి ప్రచారం చేశారు. వార్డుల్లో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుంటూ జనసేన ప్రభుత్వం రాగానే సమస్యలు లేకుండా చేస్తామని ఓటర్లకు భరోసానిస్తున్నారు సయ్యద్ జిలాని. రాష్ట్రంలోని ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని, తప్పకుండా జనసేన పార్టీ గెలుస్తుందని, ఇక రాబోయే ఎన్నికల ఫలితాల్లో జనసేన కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తప్పకుండా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసేన అభ్యర్థి సయ్యద్ జిలాని. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 21వ వార్డు రామిరెడ్డి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ప్రజల స్పందన చూస్తుంటే తప్పకుండా మార్పు కోరుకుంటున్నారని అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ సీఎంగా చేయాలని అందరూ, ప్రతి ఒక్కరూ, ప్రజలు వాళ్ళ ఆకాంక్ష తీరుద్దని నేను అనుకుంటున్నా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా సయ్యద్ జిలాని గారు 15-16 వార్డుల్లో పర్యటించడం జరుగుతుంది. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ మన జిలాని గారిని ఎమ్మెల్యే చేయడానికి మేము చాలా కృషి చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కొత్త రక్తం ఎలక్షన్ మన ఎన్నికల్లో పాల్గొనాలి, అదేవిధంగా ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని మైనార్టీలకు ఇవ్వడం జరుగుతుంది. మన సయ్యద్ జిలాని గారు ఆయన ఆదేశాల మేరకు అన్ని వర్గాలను కలుపుకుంటూ ఎంతో చాతిచక్యంగా ఎలక్షన్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆ ఎలక్షన్ నిర్వహించే తరుణంలో ఆయన ఎదుర్కొనే పరిస్థితులు లేక ఇతర పార్టీలు ఆయన మీద దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇవాళ ప్రచారం చూస్తుంటే వస్తున్న స్పందన కొత్త రక్తం, అదేవిధంగా కుటుంబ బాలను స్వస్తి పలికే విధంగా నష్టపడే ప్రజలు ఆయన ముందు ఉంచాలని చూస్తున్నారు. ఈ రకమైన ప్రచారం చూస్తుంటే మహిళలు, ముఖ్యంగా మహిళలే ఎక్కువ ఆదరణయింది. దాని తర్వాత విద్యార్థులు, దాని తర్వాత వచ్చేసరికి యువకులు. ఈ మూడు వర్గాలు మా పార్టీకి చాలా ముందంజగా ఉంటున్నాయి. అదేవిధంగా చూస్తే ఇవాళ డబ్బులతో ఎన్నికలు చేయాలనే ఆలోచనని మా పవన్ కళ్యాణ్ గారు స్వస్థ పలుకుతున్నారు. అదేవిధంగా మేము కూడా ఆ దిశగా నడుస్తున్నాం. మాకు డబ్బులతో ఎటువంటి సంబంధం లేదండి. మేము మా జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. హంగు రావడం ఖాయం, మాకున్న 50 సీట్లు రావడం ఖాయం. మేమనేది రేపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, పవన్ కళ్యాణ్ గారు సీఎం చేస్తాం. ఇక్కడ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా జిలాని గారిని అసెంబ్లీలో కూర్చోబెడతాం. జై జనసేన, జై జిలాని. నుంచి ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో సయ్యద్ జిలాని గారి ఆధ్వర్యంలో ప్రతి పల్లెటూరికి వెళ్తున్నాము. నర్సరావుపేటలో 34 వార్డుల్లో ఇప్పటికి 15 వార్డు దాకా పూర్తి చేయడం జరిగింది. మేము వెళ్ళిన ప్రతి వార్డులో కూడా యువత, మహిళలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఆయనకి మద్దతు పలుకుతూ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. రెస్పాన్స్ని బట్టి మాకు అర్థమవుతుంది ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా జనసేన పార్టీ ఈ నర్సరావుపేటలో జెండా ఎగరవేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడానికి, నర్సరావుపేటలో జిలాని గారు ఎమ్మెల్యే అవడానికి ఇక్కడ అందరూ కూడా నడుం పెట్టున్నారు ఓట్లు వేయడానికి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జిలాని. గాజు గ్లాస్ గుర్తుకే మన ఓటు. నర్సరావుపేట నియోజకవర్గంలో జిలాని గారు చాలా మంచి వ్యక్తి, నలుగురికి సహాయపడేటటువంటి వ్యక్తి. ఆయన పుట్టినరోజుకి చందాలు అడిగే వ్యక్తి కాదు, లేదా ఏదైనా పనులు చేసుకోవడానికి ట్యాక్స్లు అడిగేవాడు కాదు. అతను చాలా మంచి వ్యక్తి, అందరికి ఉపయోగపడేటటువంటి వ్యక్తి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ, మహిళలు కానీ, అందరూ కూడా ఆయనకి మద్దతు తెలిపి గాజు గ్లాసుకు ఓటు వేసి సయ్యద్ జిలాని గారిని గెలిపించవలసిందిగా పేరు పేరున అందరికీ కోరుకుంటున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.